రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ఉన్న కూరగాయల మార్కెట్ను రైతు బజారుకు తరలించేందుకు కూరగాయల వ్యాపారాలను బలవంతం చేయడంతో వారంతా ఆందోళనకు దిగారు. ఒక్కొక్కరు 50 సంవత్సరాలుగా ఇక్కడే కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారని మారుబీరం చేసుకునే మమ్మల్ని రైతు బజారులో అమ్మాలంటూ వేధించడం ఏంటని విక్రయదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కూరగాయల విక్రేతలు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఉన్న కూరగాయల మార్కెట్ సుమారు 100 సంవత్సరాలుగా ఇక్కడే కొనసాగుతుంది. మంగళవారం ఉదయం మున్సిపల్ సిబ్బంది కూరగాయలు అమ్మవద్దంటూ అందరూ రైతు బజారుకు వెళ్లి అక్కడే అమ్ముకోవాలని కమిషనర్ హుకుం జారీ చేసినట్లు తెలిపారు. దీంతో ఆగ్రహించిన కూరగాయల విక్రయదారులు కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. స్థానిక వ్యాపారులు దుకాణాలను బంద్ చేసి వారికి మద్దతు తెలిపారు. తాము రైతులం కాదని కూరగాయల వ్యాపారులమని రైతుల కోసం నిర్మించిన రైతు బజారుకు వెళ్ళమని వేధిస్తున్నారని వాపోయారు. కొన్ని రోజులు మాత్రమే అక్కడ వ్యాపారం చేయండని తరువాత మళ్ళీ ఇక్కడే వ్యాపారం చేసుకోవాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న మున్సిపల్ చైర్పర్సన్ పోలీసులు ఎంత సముదాయించినా వ్యాపారులు తమ ఆందోళనను విరమించుకోలేదు. చివరగా అదే స్థలంలో వ్యాపారాలు నిర్వహించుకోమని ఇక ముందు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని మున్సిపల్ చైర్పర్సన్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మాకు బీట్లలను సపరేట్ అయ్యి రైతు బజార్లో కూడా ఎక్కుర్రి. రైతు బజారు అనేది రైతులకు కట్టిర్రు. మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు? గారెల దళారులను ఎందుకు పిలుస్తున్నారు? మీరు రైతులలో బతకాలి, ప్రజలకు అగ్గో రేటు రావాలి. సరే అడిగి దుకాణాలు నడపమంటారు, నడుపుతాం ఒక రీజనబుల్ రేటు మీరు, కానీ గారెలు మాత్రం అలా రాదు సార్. 60 సంవత్సరాల నుంచి ఆ ప్లేస్ ఉంది, సెంటర్ పాయింట్ ఊరుకు. మీ కౌన్సిలర్ ఏమంటుండ్రు? మీ కౌన్సిలర్ సపోర్ట్ కలడా? కౌన్సిలర్ సార్ వాళ్ళంతా నాయకులే కదా.